అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ వైసీపీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి గెలవడానికి పార్టీలోని కొందరు పని చేశారని ఆ పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. 2019 ఎన్నికల పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. అప్పటిలో జగన్ కు ఉన్న ఊపు వల్ల గెలిచేశాం, ఇప్పుడు ఎదురొడ్డి గెలవాల్సిన పరిస్థితులు మనకు మనమే సృష్టించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో జగదీశ్వర్ రెడ్డి తన అసంతృప్తి గళాన్ని విప్పారు. గతంలో 2019 జరిగిన ఎలక్షన్లు వేరు, ఈ రోజు ఎలక్షన్లు వేరు. ఆ రోజు ఆయనకు ఒక గొప్ప ఇమేజ్ ఉండింది, ఎలా ఉండేదో ఒక ఉప్పిరిలా ఉండింది. ఈ రోజు పరిస్థితి శత్రువులు కూడా రోజు రోజుకు కోరుకుంటున్నాడు. మీరు తాడపతిలో చూస్తుంటారు, ఎలక్షన్ దాదాపు ఇంకా 6 నెలల ముందే, అంటే ఇంకా 14 నెలలు ఉంది. దాదాపు 6 నెలలు మున్సిపాలిటీలోనే ఎన్ని ఆయన విచిత్రాలు చేస్తున్నాడో, ఎన్ని చేస్తున్నాడో చూస్తున్నాం. కాబట్టి అటు మా ఎమ్మెల్యే గారు కానీ మన డిస్టిక్ ఇన్ఛార్జి పెద్దలు కానీ ఒక సరైన నాయకులకు సముచిత స్థానం ఇచ్చి మనం ఆ యుద్ధ భూమిలో నిలబెట్టాల. నా ఓటమికి ఎదుటోరి యొక్క శక్తి సామర్థ్యాలు కావు, నా ఓటమికి ముఖ్యంగా చాలా మటుకు మన వాళ్ళే నన్ను దెబ్బతీయడం జరిగింది. ఈ రోజుకు వేదిక మీద అందరం ప్రభాకర్ రెడ్డి ఎట్లా, ప్రభాకర్ రెడ్డి ఇట్లా అత్తిన్నాడు ఇద్దిన్నాడు అంటాడు. మున్సిపాలిటీలో అతను ఓడిపోయింటే మనం ఈ రోజు ఇంతగా చర్చించుకోవాల్సిన అవసరం మనకి ఆడన్నా ఉంటే ఒకసారి మీరు ఆలోచించండి. మరి అతనికి మేము ప్రత్యర్థిగా నిలబడినప్పుడు ఆ రోజు పోలీసు వ్యవస్థ కూడా నన్ను రాత్రి వండి అన్నప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను చెప్పడంలో నా ఆంతర్యం ఏమంటే మన ముందు జరుగుతున్న వ్యవహారం వేరు, మన తెర